నమస్తే, నా పేరు జయరాజ్. ఈరోజు బర్నింగ్ పాయింట్ ఆత్మకూరు నియోజకవర్గంలో అందరి వాడు కాటంరెడ్డి రవీందర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి అయితే తప్పేంటి అనే అంశం మొదలైంది. ఆత్మకూరు నియోజకవర్గంలో కాటంరెడ్డి రవీందర్ రెడ్డి అందరి వాడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నెల్లూరు జిల్లా ఏసుపేట మండలం చిరమన గ్రామానికి చెందినవాడు. మెడికవర్ ఆసుపత్రిలో ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మెడికవర్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టారు. అనేక మందికి ఉచితంగా సేవలు అందించారు. అనేక జబ్బులకు ఉచితంగా సేవ చేయించారు. అనేక మెడికల్ క్యాంపులు పెట్టారు. స్థానికంగా ఉన్న దేవాలయాల్లో జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని కాటంరెడ్డి పెంచిరెడ్డి కామేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవాలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఆయన శివాలయాన్ని అభివృద్ధి చేశారు. అదే విధంగా మేజర్ పార్ట్ గా ఆయన అలగనాథ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ విధంగా రకరకాలైన కార్యక్రమాలు కాటంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న కాటంరెడ్డి రవీందర్ రెడ్డి పేరు ఎందుకు టీడీపీ పరిశీలించకూడదు అనే ఒక టాక్ మొదలైంది. ఈ టాక్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని ఇటీవల కాలంలో విపిఆర్ టీడీపీలో చేరుతున్న సందర్భంగా ఆయన సైతం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సంసిద్ధమయ్యారు. విపిఆర్ బాటలోనే నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో విపిఆర్ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విపిఆర్ కు చెప్పినట్టు సమాచారం. విపిఆర్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే కాటంరెడ్డి రవీందర్ రెడ్డి టికెట్ ఏ పక్షానైనా ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో మాత్రమే తనకు టికెట్ ఇవ్వాలని, ఆయనకు టికెట్ ఇస్తే తనకు టికెట్ అవసరం లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఎవరు లేని పక్షంలో తన ఆత్మకూరులో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని కాటంరెడ్డి రవీందర్ రెడ్డి పేర్కొంటున్నారు. చూద్దాం మరి టికెట్ లో రెండో జాబితాలో కాటంరెడ్డి రవీందర్ రెడ్డి పేరుంటుందా, ఆనం రామనారాయణ పేరుంటుందా, లేదా మరొకరి పేరుంటుందా అన్న విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.